ఇండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. చాలా రోజుల క్రితమే జాతీయ జట్టుకు దూరమైన భువనేశ్వర్ ఇప్పుడు రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న రంజీ సీజన్ కోసం యూపీ జట్టును ప్రకటించగా అందులో భువీకి చోటు దక్కలేదు. దీంతో దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న భువీ ఆశలకు తెరపడినట్టేనని భావిస్తున్నారు. జహీర్ ఖాన్ తర్వాత భారత పేస్ బౌలింగ్ లో భువీ కీలక బౌలర్ గా ఎదిగాడు. కెరీర్ ఆరంభం నుంచే జట్టుకు అతిపెద్ద బలంగా మారాడు. భువనేశ్వర్ కుమార్ బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. టెస్టుల్లో అవసరమైనప్పుడు అతను బ్యాట్తో కూడా మంచి ప్రదర్శన చేసి జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాడు. 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ దక్షిణాఫ్రికాపై జోహన్నెస్బర్గ్లో 63 పరుగులు చేసి 4 కీలక వికెట్లు కూడా తీశాడు. అయితే ఈ యూపీ పేసర్ గత కొంతకాలంగా తన సహజ శైలి బౌలింగ్ ను కోల్పోయాడు. మొదట్లో అద్భుతమైన పేస్తో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీసిన భువీ స్పీడ్ కూడా తగ్గిపోయింది. 2022 T20 ప్రపంచ కప్, ఆసియా కప్ లో భారత్ ఓటమికి భువనేశ్వర్ కారణమని చాలా మంది చెబుతూ ఉంటారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చి జట్లకు దూరమయ్యాడు. దీనికి తోడు గత రెండేళ్లుగా పలువురు యువ పేసర్లు జట్టులోకి వచ్చేశారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లు టీమిండియాలో కీలకంగా మారిపోయారు. దీనికి తోడు షమీ కూడా ఉండడంతో సెలెక్టర్లు భువీని పట్టించుకోవడం లేదు. భువనేశ్వర్ తన చివరి వన్డేను 2022 జనవరిలో దక్షిణాఫ్రికాపై ఆడాడు. అదే ఏడాది చివరి T20ని ఆడిన భువీ వైట్ బాల్ ఫార్మాట్లో కెరీర్ ముగిసినట్టేనని అంచనాకు వచ్చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ దేశవాళీ T20 టోర్నీలో మాత్రమే ఆడుతున్న భువీ చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఇప్పటి వరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 T20లు ఆడాడు. టెస్టుల్లో 63, వన్డేలో 141, T20లో 90 వికెట్లు పడగొట్టిన భువీ ఐపీఎల్లో 176 మ్యాచ్లు ఆడి 181 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 231 వికెట్లు తీసిన భువనేశ్వర్కు ఇప్పుడు రంజీ జట్టులో కూడా చోటు లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటన మాత్రమే మిగిలిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.